వెల్కమ్ బ్యాక్ టు టింటింగ్ బాల్స్ ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టింటింగ్ బాల్స్ లో ఈరోజు కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడిని టింటింగ్ బాల్స్ ఫాలోవర్స్ కొంతమంది రిక్వెస్ట్ చేశారు. ఎస్, ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇన్ఫాక్ట్ పచ్చడి ఊరిన కొలది ముక్క చేతి తగ్గిపోతూ ఉంటుంది. ఈ పచ్చడి మీకు రూమ్ టెంపరేచర్ లో 5 నుండి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది, 1 ఇయర్ అయినా పాడవదు. మరి స్టార్ట్ చేసేద్దామా. ఇక్కడ నేను 1/2 కిలోకి తక్కువ అంటే 400 గ్రాముల ముదురు కాకరకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టి తీసుకున్నాను. నిల్వ పచ్చడికి ముదురు కాకరకాయలనే తీసుకోండి, లేతవి పనికిరావు. లేతవైతే నిల్వ అయిన కొద్దీ ముక్క మెత్తపడిపోతూ ఉంటుంది. వీటికి మొదలు చివర కట్ చేసేసి 1/2 ఇంచ్ మందంలో చక్రాల్లా కట్ చేసుకోండి. కావాలంటే ఇంకొంచెం మందంగా కట్ చేసినా పర్వాలేదు, కానీ మరీ సన్నగా చిప్స్ కి కట్ చేసినట్టు మాత్రం చేయకండి, ముక్కలు విరిగిపోతాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. కప్పు లెక్కనైతే ఈ ముక్కలు 4 కప్పులు. ఇప్పుడు ఒక కడాయిలో 1.5 కప్పులు అంటే 360 గ్రాములు వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోండి. ఈ 2 నూనెలు నిల్వ పచ్చళ్ళకి చాలా బాగుంటాయి, చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది పికిల్. నూనె కాగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. మరీ క్రిస్పీగా వేగన అవసరం లేదు. ఇలా జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు, ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ లో తాలింపు వేస్తున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి పప్పుల్ని కొద్దిగా వేగనివ్వండి. పప్పులన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఈ మొత్తం ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆయిల్ వేడికే ఎండుమిరపకాయలు వేగిపోతాయి. ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వండి. ఎప్పుడైనా సరే నిల్వ పచ్చళ్ళకి వేడివేడి తాలింపు కలపకూడదు, తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలన్న విషయం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ లో 1 కప్పు చిక్కటి చింతపండు రసం వేస్తున్నాను. ఇది దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ కుక్ చేసుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత దించి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు నేను కప్పు కొలతల్లో చూపిస్తున్నాను, ఇలా అయితే మీకు క్లియర్ గా ఉంటుంది. చెప్పాను కదండి, కాకరకాయ ముక్కలు ఈ కప్పుతో 4 కప్పులు అయ్యాయి. చింతపండు రసం ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. ఆయిల్ ఇదే కప్పుతో 1.5 కప్పులు వేశాను. మీరు ఏ కప్పుతో అయితే కాకరకాయ ముక్కలు కొలుస్తారో అదే కప్పుతో మెజర్ చేసుకోండి. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేస్తున్నాను. మీరు ఈ కాకరకాయ ముక్కలు డబుల్ క్వాంటిటీ తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ ని కూడా డబుల్ చేసుకోండి అంతే. ఇందులో 3/4 కప్పు కారం, కారం ఎక్కువ కావాలనుకునే వారు 1 కప్పు వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ మెంతి పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1/2 కప్పు సాల్ట్. ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి ఈ మొత్తం ఒకసారి బాగా కలపండి. ఇందులో 1 టీ స్పూన్ వెల్లుల్లి ముద్ద కూడా వేసి కలుపుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫైనల్ గా పూర్తిగా చల్లారిన తాలింపుని కూడా వేసి బాగా కలపండి. ఈ మొత్తం ఒక గ్లాస్ జార్ లోకి తీసుకుని 3వ రోజు నుంచి ఎంజాయ్ చేయండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. రోజులు పెరిగిన కొద్దీ కాకరకాయ చేదు తగ్గిపోతూ ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని చూడండి, ఎక్సలెంట్ టేస్ట్. డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచి పికిల్ ఇది, అస్సలు మిస్ చేయకండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.